हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल एला उन्नारू अंदरू बागुन्नारा सो ई रोज़ वच्चेसी ओक स्माल व्लॉग अनेदी मीतो शेर चेसुकोवालनुकुंटुन्नानु सो अदे ई रोज़ मीतो शेर चेस्तानु इदि वच्चेसी मार्निंग अन्नमाट मार्निंग ब्रश चेसिन तर्वात इंका पिल्ललनु ओकसारी मीकु चूपिस्तुन्नानु चूडंडी ना फेस कूडा कोंचेम वाचिनट्टु अट्ला अनिपिस्तुंदी कदा एंदुकु अला अयिंदो तेलियदु నైట్ ఇంకా పిల్లలతో నిద్ర ఉండదు కదా అందుకని చెప్పేసి అట్లా అయిందేమో. ఇంకా వీళ్ళు వచ్చేసి టీవీలో సాంగ్ వస్తుంది దానికే డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ మా అన్నీ వచ్చేసి చాకోస్ తింటుంది అది చెప్తుంది కూడా. ఇంకా మార్నింగ్ వీళ్ళకు బ్రష్ చేసిన తర్వాత చాకోస్ ఇస్తున్నాను. సో నేనేంటి అంటే ఒకసారి కెలాక్స్ చాకోస్ వాడతాను, అలాగే ఒకసారి కెలాక్స్ కార్న్ఫ్లేక్స్ వాడతాను. సో ఇవి రెండు యూజ్ చేస్తాను వాళ్ళకు. ఇవి రెండు తింటారు, ఒకసారి కెలాక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి చాకోస్, చాకోస్ అయిపోయిన తర్వాత కెలాక్స్. ఇలా ఆల్టర్నేటివ్లో అనేది వీళ్ళకు యూజ్ చేస్తాను. ఎందుకంటే టేస్ట్ చేంజ్ అయితే కొంచెం ఇష్టపడుతూ తింటారు కదా పిల్లలు, అందుకని చెప్పేసి అలా చేంజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ అన్వికి వేసాను కదా, దాంట్లోనే ఇంకా ఇద్దరు తింటారని చెప్పేసి వాళ్ళ చెల్లెలకి కూడా అన్వి తినిపిస్తుంది. ఖుషికి అడిగాను తినను అని చెప్పేసింది, అందుకే ఖుషికి వచ్చేసి బూస్ట్ కలుపుతున్నాను. ఇంకా అన్వి చాకోస్ తింటుంది కాబట్టి ఇంకా ఖుషికి బూస్ట్ కలిపాను. ఇంకా చాకోస్ అయిపోయాను, ఇంకా కొంచెం తెచ్చుకొని కూడా తింటుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, కార్న్ఫ్లేక్స్ అలాగే చాకోస్ కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు కొంచెం టేస్ట్ చేంజ్ అవుతున్న కొద్దీ ఇష్టపడతారనమాట. ఒకే లాంటిది కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే కూడా వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. సో వాళ్ళకి చాకోస్ ఇచ్చేసి ఇంకా నేను కూడా టీ పెట్టేసుకున్నాను. టీ పెట్టేసుకొని ఇంకా తాగేసి ఇంకా వంట కూడా ప్రిపేర్ చేయాలి కదా దానికోసం అని చెప్పేసి. ఇంకా నేను ఇక్కడ చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను, దాని మీతో షేర్ చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. అక్కడ నేను మిక్సీలో మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఆనియన్, అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఒక్క పచ్చిమిర్చి వేసి మిక్సీ పెట్టాను, అందుకే అది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను కర్రీకి కావాల్సిన ఆయిల్ అనేది వేసేసుకున్నాను, అలాగే బిర్యానీ ఆకు, బండపువ్వు, అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా దాంట్లో వేసేసి, మనకు ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ అనేది పచ్చివాసన పోయే వరకు మనము వేయించుకోవాలి. అలానే అలా పచ్చివాసన అనేది పోతేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో అలా అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. పక్కనే సౌండ్ వస్తుంది కదా, డిస్టర్బెన్స్ అన్నమాట, డిస్టర్బెన్స్ని ఇగ్నోర్ చేసేయండి. సో ఇక్కడ చికెన్ వచ్చేసి మేము కేజీ చికెన్ తీసుకున్నాము, ఇంకా నైట్కి ఇప్పటికీ అని చెప్పేసి కేజీ తీసుకున్నాము. ఇంకా మా సిస్టర్ కూడా ఉంది కాబట్టి అందరికి ఇంకా కేజీ అయితేనే సరిపోతుందని చెప్పేసి తీసుకున్నాము. సో చికెన్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేయండి. అలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనివ్వండి మూత పెట్టేసుకొని. ఇక్కడ నేను అట్లా ఉడికించిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను. టమాటా వేయడం వలన కొంచెం ఎప్పుడులా కాకుండా కొంచెం టేస్ట్ వేరేలా అనిపించడానికి అని చెప్పేసి టమాటా వేసుకుంటున్నాను. నేను ఎక్కువైతే నేను టమాటా అనేది వేసుకోను, అప్పుడప్పుడు టేస్ట్ కొంచెం చేంజ్ అవ్వడానికి అని చెప్పేసి వేసుకుంటాను. సో అలా అయిపోయిన తర్వాత టమాటా కూడా వేగిన తర్వాత మనకు కర్రీకి ఎంత కారం సాల్ట్ పడుతుందో అంత కారం సాల్ట్ వేసేసుకొని ఇక ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి కర్రీని. మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి. సో అలా 5 మినిట్స్ అలా ఉడికింది కదా, ఇంకా నేను కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత కూడా కొంచెం అలా ఉడకనిచ్చిన తర్వాత మీకు కర్రీకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ వేసేసుకొని కర్రీ అనేది ఒక 10 మినిట్స్ అలా ఉడికించేసుకోండి. చూడండి 10 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను కర్రీ అనేది ఉడికిపోయింది. లాస్ట్లో మీరు
ఆ కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో ఇది అన్నమాట సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరికి నానా? పిల్లలు స్నానం. అది ఎవరికి డ్రెస్? ఖుషి స్నానం చేసింది, రెడీ అయిపోయింది. ఇంకా అన్ని అక్కక డ్రెస్ తీసుకెళ్ళి. గుడ్ గర్ల్. సో ఈ లిక్కరీ రెడీ అనువి అను ఇంకా అన్నం కూడా పెట్టాము, తినేశారు. సో ఇంకా ఇద్దరు వచ్చారు, ఒక ఫోన్ పట్టుకొని చూసేసి ఏం చూస్తున్నా చూపి. అలవాటు పిల్లలకు స్కూల్ లేకపోవడం వలన విషయంలో కానీ బయటకు వెళ్ళకపోవడం. నువ్వేం చూస్తున్నావు ఖుషి? అడిక్ట్ అయిపోతున్నారు. ఈ స్కూల్స్ అనేవి తొందరగా స్టార్ట్ అయితే కరోనా పోయి స్కూల్స్ స్టార్ట్ అయితే బాగుండు అని నాకైతే చాలా అనిపిస్తుంది. పిల్లలకు ఇయర్స్ అనేది వేస్ట్ అయిపోతుంది. అసలు ఎంతైనా ఇంకా ఆన్లైన్ క్లాస్ ఫస్ట్ ఆన్లైన్ క్లాసులు అంటే అసలు ఏం అర్థం కాదు. సో స్కూల్ తొందరగా స్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నాను. సో వాళ్ళ డాడ్ వచ్చేసి ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేసారు, వెయిటింగ్ అన్నమాట. వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తారు. ఇంకా వాటర్ బాటిల్ కోసం కూడా కొట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళ డాడీ రాకముందు వేరేలా ఉంటారు, వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువనే వేస్తారు. సో అలా ఉంటుంది కదా, డాడీ వస్తే కొంచెం ఎక్కువ ఇది ఉంటుంది. ఇంకా వాటర్ కూడా వాళ్ళకి వస్తారు, వాళ్ళ డాడీ వాటర్ పట్టిస్తున్నారు. సో అది వాటర్ తాగేస్తుంది చూడండి. ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అన్నమాట ఇది ఆయన వచ్చిన తర్వాత. సో ఆయన ఫ్రెష్ అయ్యారు, ఇంకా బయటకు వచ్చేపు కూర్చొని ఆడుకుంటారని చెప్పేసి ఈవినింగ్ అలా ఇక్కడ మాకు గ్రౌండ్ ఫ్లోర్లోనే కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. మేము వచ్చేసి ఈవినింగ్ అలా టెర్రస్పైకి వెళ్ళి ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. సో నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయినా, సరే షూట్ చేయడానికైనా వెళ్ళినా కానీ మర్చిపోయినా. సో బట్టలు వాషింగ్ మిషన్లో వేసి వెళ్ళాము. ఇంకా వచ్చేసరికి ఇంకా కాలేదన్నమాట, ఇంకా అవుతున్నాయి. ఇంకా వచ్చేసిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది కదా, పిల్లలకి ఇంకా పాలు ఇచ్చేసి మేము కూడా టీ పెట్టేసుకున్నాము. టీ పెట్టిన తర్వాత ఇంకా వీళ్ళు కొంచెం రిలాక్స్ అవుతున్నారు చూడండి. ఖుషి వా మిల్క్ తాగుతుంది. అన్వి ఇక్కడ గేమ్ ఆడుతుంది. ఏం గేమ్ ఆడుతుందో చూపిస్తాను చూడండి. ఈ గేమ్ వచ్చేసి హోమ్ పిన్ అన్నమాట. ఇది అన్వికి కొంచెం ఈజీగా ఉంటుంది, అలాగే దీని వలన యూజ్ కూడా ఉంటుంది పిల్లలకి. ఏంటి అంటే దేన్ని ఎలా ఎట్ సైడ్ ఓపెన్ చేస్తే, కీ ఓపెన్ చేస్తే ఎట్ సైడ్ మనకు డైమండ్స్ వస్తాయి, ఎట్ సైడ్ మనము ఇదైపోతుందని ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి నైట్ మీ పిల్లలకి ఇక్కడనే దింపుతున్నాడు అన్నమాట ఒక రౌండ్ అలా. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బై ఫ్రెండ్స్ మరి.